ఇది చాలా డ్రకోనియన్లా ఇది చాలా వివక్షాపూరితమైనటువంటి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చట్టము అనేటువంటి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ప్రచారం వచ్చింది దీని మీద విమర్శలు కూడా వచ్చాయి స్వయంగా సుప్రీం కోర్టు కూడా అనేక సందర్భాలలో ఈ చట్టాన్ని దీని మళ్ళీ పరిశీలించండి అనింటూ గవర్నమెంట్ కి చెప్పి ఆ తర్వాత ఈ చట్టం అమలులో ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా కొన్ని సూచనలు కూడా చేసింది ఇంత వివక్షపూరితమైనటువంటి ఏకపక్షంగా ఉండేటువంటి ఈ చట్టం గురించి మీరు ఏమనుకుంటారు చెప్పండి నమస్తే కృష్ణమోహన్ మహిళ ఈ రోజుకి ఒకటి మాత్రం వాస్తవండి చాలా వరకు కూడా అధిక శాఖల్లో ఈ రోజుకి బాధపడుతున్న వాళ్ళు మహిళలు ఉన్నారు బట్ అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ దీనిని ఆసరాగా తీసుకొని కొంతమంది మహిళల వల్ల కూడా చాలా మంది మగవాళ్ళు ఇబ్బంది పడుతున్న మాటలు కూడా వాస్తవమే ఇందులో ప్రథమ లక్ష్యంగా ఒక అంటే ఒక ఒక సెంట్రిక్ గోల్ తో వీళ్ళు చేయడం జరుగుతుంది అంటే కేవలం ప్రాపర్టీ విషయంలోనే చాలా వరకు సెటిల్మెంట్స్ వరకే మీరు చూస్తూ ఉంటారు 498 మిస్యూజ్ ఆఫ్ 498 చాలా వరకు కూడా సెటిల్మెంట్స్ కోసమే చాలా మంది పెళ్లి చేసుకోవడము ప్రథమ లక్ష్యంగా కూడా ఒక ఒక మెటలిస్టిక్ గోల్ తోనే వీళ్ళు ముందుకెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం చాలా మంది మగవాళ్ళు మనం కూడా చాలా వరకు కేసెస్ చూస్తూ ఉన్నాం పాపం చాలా మంది నాకు తెలిసిన నా సర్కిల్ లో కూడా ఎంతో మంది నేను అలాంటి వేదనకు గురైన మగవాళ్ళని చూస్తానండి సో ఇక్కడ ఏంటంటే బట్ ఓవరాల్ గా అధిక శాతంలో మహిళల మీద అత్యాచారాలు అది అవన్నీ కూడా జరుగుతున్నాయి కాదనటం లేదు ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇంతకు ముందు ఓవరట్ అనేది ఉండేది కాదండి ఇంతక మీరు ఓపెనింగ్ లైన్స్ లో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఇంటర్ఫిరెన్స్ వల్ల కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని మనం చూస్తే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ దీని ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా చాలా వరకు మగవాళ్ళు ఎవరైతే దీని వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళ కుటుంబాలు సఫర్ అవుతున్నారో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యొక్క జడ్జిమెంట్ ఆసరా తీసుకొని చాలా వరకు ఊరట కలిగింది మొదటగా ఇక్కడ ఇంతకు ముందు లాగా స్ట్రేట్ అవే అబ్బాయిని కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒక నాన్ అవైలబుల్ అఫెన్స్ గా వాళ్ళ లోపలికి అలాంటి ఎగ్జాక్ట్లీ ఆ మగవారు ఆ భర్త గారిని అలాగే భర్త పేరెంట్స్ ని కూడా వితౌట్ ఎనీ ఇది వాళ్ళు వెంటనే కూడా బెయిల్ కూడా మంజూరు చేయడం అనేది ఉండేది కాదు కాకపోతే తర్వాత కాలక్రమేణా ఇందాక మీరు అన్నట్టుగా దిస్ కైండ్ ఆఫ్ లా మీరు ఇందాక ఓపెనింగ్ లైన్స్ లో చెప్పారు ఇట్ సంథింగ్ లైక్ అ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ అంటాను ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్యూస్డ్ ఫార్మ్ ఆఫ్ ఇది చట్టం అని కూడా చెప్పొచ్చు మనం ఒక రకంగా మగవాళ్ళ విషయంలో మనం తీసుకుంటే సో అందులో వేదనకు గురవుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే మగవాళ్ళు కూడా వేదనకు గురవుతున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో చేసేది ఏంటంటేనండి ఇంతకు ముందు అలా కాదు ఎప్పుడైతే 498 సెక్షన్ కింద కేసు నమోదు అవుతుందో ఫస్ట్ ఇక్కడ వాళ్ళనిద్దరిని అబ్బాయిని పిలుస్తారు అమ్మాయిని పిలుస్తారు ఇద్దరిని పిలిచి అబ్బాయికి సపరేట్ గా కౌన్సిలింగ్ ఇస్తారు అమ్మాయిలకి కూడా సపరేట్ గా కౌన్సిలింగ్ ఇస్తారు ఇక్కడ ఒక రెప్యూటెడ్ సర్టిఫైడ్ ఎన్జిఓ కౌన్సిలర్స్ ద్వారా ఫస్ట్ వీళ్ళకి కౌన్సిలింగ్ అంటూ ఉంటుందండి అరెస్ట్ చేయాలంటూ అలాంటివి ఇప్పుడు ఏవి లేదు ఆల్ ఓవర్ ద కంట్రీ ఆల్ ఓవర్ ఇండియా ఈ కౌన్సిలింగ్ అంటూ ఉంటుంది మూడు కౌన్సిలింగ్స్ జరుగుతాయి అమ్మాయికి అబ్బాయికి అలాగే ఇద్దరిని కూర్చోపెట్టి ఒక కౌన్సిలింగ్ యమన గారు చిన్న ఇంటరప్షన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు జిల్లా స్థాయిలో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి అని సుప్రీంకోర్టు సూచన చేసింది కానీ ఎక్కడా కూడా ఈ కమిటీలు దేశంలో ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి కమిటీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు నామమాత్రంగా కమిటీలు పేపర్ మీద మాత్రమే ఉంటాయి ఆ కమిటీ సభ్యులు కలుసుకోవడం అనేటువంటిది కూడా జరగడం లేదు ఈ కేసులు ఒక 498A కింద ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు దాని మీద పోలీసు వాళ్ళు యాక్ట్ చేయాలి అని అంటే ముఖ్యంగా అరెస్ట్ చేయాలి అని అంటే జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ రిఫర్ చేసినప్పుడు మాత్రమే అంటే ఈ కంప్లైంట్ మొదట వాళ్లకు వెళ్ళి వాళ్ళ పరిశీలనకు గురైన తర్వాత మాత్రమే పోలీసులు దాని మీద చర్య తీసుకోవాలి అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన అయితే అది ఎక్కడా కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు దీని మీద ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది ప్రథమంగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ అనేది మనం దర్శ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా ఇలాంటి కౌన్సిలర్స్ కానీ ఇలాంటి కమిటీ లేకపోవడం అనేది నిజంగా కూడా శోచనీయం రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో వెళ్ళు ఎందుకంటే ఒక రకంగా మనం చూస్తూ ఉంటే కేసులు కూడా 498A అనేది అధికంగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం ఇంకా కూడా అవగాహన అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా మనం చాలా వరకు చూస్తాను అంతెందుకండి కృష్ణమోహన్ గారు మొన్నటి వరకు దిశ సంఘటన జరిగేంత వరకు జీరో ఎఫ్ఐఆర్ అనేది కూడా ఉన్నప్పటికీ కూడా జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ ని మనం దాన్ని ముందుకు తీసుకెళ్లలేక కూడా మనం చూస్తా ఉన్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే అవగాహన లోపం అనేది పూర్తిగా కనబడుతోంది
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. బేసిక్ గా ఎలాంటి ఎన్నైతే కేసులు పురుగుపోతున్నాయో ఇవన్నీ కూడా ఏదైతే హోమ్ మినిస్ట్రీ హోమ్ శాఖ వారు ఉన్నారో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏవైతే జిల్లా వారీగా ఈ యొక్క కౌన్సిలింగ్ సెంటర్స్ ని వ్యాప్తి చెందాలో వాటిని ఏర్పాటు చేయాలో వాటిని సమీక్ష చేయడంలో కూడా వైఫల్యం చెందుతున్నాయి. వీటి మీద ప్రత్యేక శ్రద్ధ స్టేట్ గవర్నమెంట్ లో తీసుకోవాలంటే ఇలా ఇదొక్కటే కాదు చాలా విషయాలు స్టేట్ గవర్నమెంట్స్ కనుక వాళ్ళ చొరవ చూపితే చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కృష్ణమోహన్ గారు ఓకే థాంక్యూ. అమన గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడే చెప్పాను 498A కింద ఒక కంప్లైంట్ అందుకున్నప్పుడు నేరుగా పోలీసులు ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా కొన్ని గైడ్ లైన్స్ని లోకడ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్లో చాలా ప్రధానమైనటువంటిది జిల్లా స్థాయిలో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి అనేది. ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేటువంటి అసలు ఎక్కడైనా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ లేదా దేశంలో ఇన్ జనరల్గా కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఒక న్యాయవాదిగా మీ అనుభవం ఏంటి? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారాలండి. ఒక మంచి చర్చని ప్రయత్నమై చేపడతానండి. కొన్ని వందల వేల కేసుల్ని మేము అనుభవరీత్యా డీల్ చేసినటువంటి సందర్భం. ముఖ్యంగా చూడాలని అంటే ఈ మహిళల యొక్క ప్రొటెక్షన్ కోసం ఎక్కడైతే గృహ సంబంధమైనటువంటి ఈ హింస ఈ హింసకి బయట వ్యక్తులు చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఇది విత్ ఇన్ ద ఫ్యామిలీ జరుగుతూ ఉంటుంది. అయితే బయట కొంత ఎవరైతే ఈ బాధ్యతలు షేర్ చేసుకుంటారో లేదా వాళ్ళ తాలూకు బంధువులకి వాటిని షేర్ చేస్తారో ఇలాంటి సందర్భంలోనే ఈ హింస బయటకు వచ్చేసే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కానీ ఈ కేసుని డీల్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్స్పర్టైజ్ అనేటువంటిది లేదు. మేము చాలా సందర్భాల్లో బాధితులుగా వచ్చినటువంటి వాళ్ళకి మహిళలకి వాళ్ళందరికీ కొంత గైడెన్స్ ఎవరికి లేదంటారు శ్రీనివాసరావు గారు? ఈ కేసులను డీల్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్స్పర్టైజ్ అంటే నైపుణ్యం ఎవరికి లేదంటారు? అంటే ఒకటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇది ఒక మానసికమైనటువంటి సమస్య, రెండోది ఒక శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి సమస్య, రెండోది విత్ ఇన్ ద ఫ్యామిలీ ఉన్నటువంటి సమస్య. దీన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు కొన్ని అనుభవాన్ని మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీడియా పోకుండా ఒక సందర్భంలో భార్యలు ఎవరైతే భర్త మీద లేదా అత్తమామల మీద లేదా వాళ్ళ బంధువుల మీద కేసులు పెడతారో చాలా సందర్భాల్లో కూడా ఇది కేసు దాకా వెళ్ళి అరెస్టులకు దారితీసి వాళ్ళని రిమాండ్ పెట్టినటువంటి సందర్భాల్లో 80% ఆ కేసులు ఇక పరిష్కారం కావు. అంటే ఏం చెప్పొచ్చున్నానంటే కేసులు ఎదుర్కొని రిమాండ్కి వెళ్ళి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళకి ముఖ్యంగా మిడిల్ క్లాసు అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా పొట్టుదల ఉండదు. మమ్మల్ని జైలుకి పంపించారు కాబట్టి ఇక మేము వీళ్ళతో రాజీ పడే సమస్య లేదు. మేము ప్రాక్టికల్గా చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో కూడా బాధితులకి గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ మోడ్ ఆఫ్ ఇది వచ్చింది, డయాస్ వచ్చినాయి. ఇప్పుడు మనం డొమెస్టిక్ వైలెన్స్ చూస్తున్నాం, గ్రోహింగ్స్ గ్రోహింగ్స్ అనేటువంటిది ఒక ప్యూర్లీ సివిల్ రెమెడీ. అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లోనే క్రిమినల్ ప్రొవిజన్స్ ఉపయోగిస్తూనే ముందు బేసిక్గా ఫ్యామిలీ సెటప్లో వాళ్ళ మధ్య కౌన్సిలింగ్ జరగడానికి వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి అలాగనే ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడానికి ఒక డయాస్ ఉంటుంది. కానీ అదే మీకు 498 వచ్చేసిన తర్వాత ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే ముందు ఎఫ్ఐఆర్ కంటే ముందు కౌన్సిలింగ్ చేయమంటున్నారు రిపోర్ట్ తీసుకొని. ప్రాక్టికల్ వచ్చేసరికే ఈ కౌన్సిలింగ్కి ఎఫ్ఐఆర్కి చాలామంది చాలా సందర్భాల్లో కూడా బాధితులు ఆ టైం ఆ మూమెంట్ ఏదో ఒకటి వీళ్ళ మీద కక్ష తీసుకోవాలి, ఏదో ఒకటి వీళ్ళ మీద చేయాలనేటువంటి ఆ బాధ శ్రీనివాసరావు గారు సంఖ్యాపరంగా చూస్తే 498A కేసులు ఎక్కువ ఉంటాయా, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఎక్కువ ఉంటాయా? ఇప్పుడు మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఒకసారి 498A కేసు ఏంటంటే దాదాపు ఒక 20 రకాల కేసులు ఉంటాయి. 498తో పాటుగా డొమెస్టిక్ వైలెన్స్, గార్డియన్షిప్, మెయింటెనెన్స్, డైవర్స్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్, సివిల్ రెమెడీ, సివిల్ మెయింటెనెన్స్, ఇలా మేము ప్రాక్టికల్గా ఒక 20-22 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో న్యాయపరిగా ఒక 35 దేశాలకు సంబంధించినటువంటి కేసులు అంటే యుఎస్ఏ, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇలాంటి చాలా అంటే ఇక్కడి నుంచి
మ్యారేజ్ చేసుకొని ఫారిన్ లో ఎన్ఆర్ఎస్ గా సెటిల్ అయినటువంటి కేసుల్ని చాలా కేసుల్ని డీల్ చేసినటువంటి అనుభవంతో నేను చెప్తాను. ఏమవుతుందంటే ఇక్కడ మంచి సంబంధం అని ఒక స్టేటస్ అని చూసుకొని పిల్లల్ని ఫారిన్ ఇస్తాం, యుఎస్ సంబంధం అయినా లేకపోతే బ్రిటన్ సంబంధం అయినా ఇక్కడ బాగా చెప్పుకోవడం కోసం బాగా రాయల్టీగా ఉంటుందనో ఇస్తూ ఉంటారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అంటే స్థాయిలో కానీ ఆర్థిక స్టేటస్లో కానీ సామాజిక స్టేటస్లో కానీ మానసికమైనటువంటి ఎదుగుదలలో కానీ ఇలాంటివి ఆలోచించకుండా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆర్థిక స్టేటస్ని బేస్ చేసుకొని, లేదంటే ఇప్పుడు ఇంకా కొత్తగా చదువులు ఇద్దరికి ఈక్వల్ క్వాలిఫికేషన్స్ రీచ్ కానీ వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తా ఉన్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిణితి, లేదా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం, లేదా సామాజికంగా మింగిలేటువంటి మనస్తత్వం, ఇలాంటి అంశాలకి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు ఇండియన్ సిస్టమ్ లో. ఓకే, కుటుంబానికి రావాల్సిన ప్రాధాన్యత రావడం లేదని ఐ విల్ గెట్ బ్యాక్ టు యు.